నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు అదానీ హిండెన్బర్గ్ వ్యవహారంపై కమిటీకి కేంద్రం అంగీకారం విచారణకు అభ్యంతరం లేదని సుప్రీం కోర్టుకు వెల్లడి అదానీకి మోడీ సహకారం ఆరోపణలపై రాహుల్కు సభా హక్కుల నోటీస్ ఈసారి చర్యలు తప్పవని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి హెచ్చరిక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ అప్పులు పెరిగాయన్న కేంద్రం గత అక్టోబర్ కి 433,000 కోట్ల రుణాలు ఉన్నట్లు వెల్లడి కేంద్రంపై విమర్శలకే అసెంబ్లీని వాడుకున్నారన్న కిషన్ రెడ్డి కేసీఆర్ చెప్పిన లెక్కలపై చర్చకు సిద్ధమంటూ సవాల్ కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంపై హైకోర్టులో విచారణ అనుమతి లేకుండా ముందుకు వెళ్ళవద్దని ప్రభుత్వానికి ఆదేశం ఏరో ఇండియా ప్రదర్శన భారత సత్తాకు నిదర్శనం 75 దేశాలకు రక్షణ ఎగుమతులు చేస్తున్నామన్న ప్రధాని ఎల్టీటీఈ నేత ప్రభాకరన్ బతికే ఉన్నాడన్న కాంగ్రెస్ మాజీ ఎంపీ త్వరలో తమిళుల విముక్తికి బయటకొస్తారన్న నెడుమారన్ ముంబైలో హుషారుగా మహిళల ప్రీమియర్ లీగ్ వేలం 3.4 కోట్ల అత్యధిక ధర పలికిన స్టార్ బ్యాటర్ స్మృతి మంధానా